ఒకతను కుండలు తయారు చేస్తూ ఉంటాడు. ఓర్పుతో నేర్పుతో మట్టి ముద్దలను కుండల ఆకృతిలో మలిచాడు. వాటిని కాల్చడానికి ఏర్పాట్లు కూడా చేశాడు. అప్పటికే కాలుతున్న కొన్ని కుండలను చూసి పచ్చి కుండల్లో ఒకదానికి చాలా భయం వేసింది. అమ్మో, ఒళ్ళు కాలిపోవడమే, వద్దు, దయచేసి నన్ను కాల్చొద్దు, నన్ను ఇలా వదిలే, సుఖంగా ఉన్న ప్రాణాన్ని దుఃఖాన పెట్టకు, నాకు భయంగా ఉంది అని ఆ కుండలు తయారు చేసిన వ్యక్తిని దీనంగా బతిమాలింది ఓ కుండ. అతను ఆ కుండతో, చూడు, జీవితంలో తొలిదశలో కష్టపడితే తరువాత జీవితాంతం హాయిగా ఉండొచ్చు. ఇప్పుడు కష్టమని భావించి సోమరిగా ఇలా ఉండిపోతే మాత్రం నీ జీవితం వృధా అవుతుంది, సమాజానికి ఉపయోగపడక వ్యర్థమైపోతావు అంటూ ఎన్నో విధాలా నచ్చజెప్పాడు. అతడు ఎంత చెప్పినా వినకుండా ఆ కుండ మొండికేసింది. సరే, అంతలా అడుగుతోంది, పోనిమని అతను ఆ కుండని మాత్రం వదిలేసి మిగిలిన కుండలను ఆవలంలో పెట్టాడు. ఆవలంలో కాలుతున్న కుండలని చూస్తూ తనకి ఆ అవస్థ తప్పినందుకు ఆనందపడుతూ, నాకు బాధల్లేవు, హాయిగా ఉన్నాను అనుకుంది ఆ పచ్చికుండ. అయితే కొంతకాలానికి బాగా కాలిన ఎర్రని నల్లని కుండలన్నీ అమ్ముడుపోయాయి. ఎవరూ కొనేవారు లేక పచ్చికుండ మాత్రం ఆరుబయట ఆవరణలో అలా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉండిపోయింది. కుండలు తయారు చేసే అతను ఒక కుండలో నీళ్లను నింపాడు. కొన్ని కుండీలలో మట్టి నింపి మొక్కలు కూడా నాటాడు. అదంతా చూస్తున్న ఆ పచ్చికుండ నాకు బరువుల్లేవు అని ఆనందించింది. ఇలా ఉండగా ఓ రోజు కుండ పోతగా వర్షం కురిసింది. కాల్చిన కుండలు కుండీలు దృఢంగా అలాగే ఉంటే ఈ పచ్చికుండ మాత్రం మెల్లగా కరిగి మట్టిలో కలిసిపోసాగింది. తన ఆకృతిని ఉనికిని కోల్పోతున్న ఆ క్షణంలో తనని తయారు చేసిన ఆ వ్యక్తి మాటల్లోని అంతరార్థం దానికి బోధపడింది. కానీ అప్పటికే జీవితం చేజారిపోయింది. మిత్రమా, జీవితంలో తొలిదశలో కష్టపడితే తరువాత జీవితాంతం హాయిగా ఉండొచ్చు. ఇప్పుడు కష్టమని భావించి సోమరిగా అలా ఉండిపోతే మాత్రం జీవితం వృధా అవుతుంది, సమాజానికి ఉపయోగపడక వ్యర్థమైపోతాం. అందుకే కష్టే ఫలి అన్నారు. ఓర్పుతో నేర్పుతో కష్టపడదాం, విజయాన్ని మన సొంతం చేసుకుందాం. నిజాయితీగా నేడు కష్టపడుతున్నామంటే విజయం సిద్ధించే రోజులు మునుముందు ఉన్నాయని మనం తప్పక విశ్వసించాలి.